పిఎంసీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నా యొక్క నమస్కారములు. నా పేరు డాక్టర్ డి బాలకృష్ణ్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. కంటి జబ్బులు అనగానే చాలా రకాల జబ్బులు ఉన్నాయి కంటికి, ఒకటే కాదు. దృష్టిలోపం, దృష్టి నివారణ చర్యలు, అలాగే కళ్ళపైన పొరలు రావడం, కళ్ళ కలకలు, ఇలా చాలా రకాల జబ్బులు ఉన్నాయి. ఏది ఏమైనా శరీరంలో అన్ని భాగాల కన్నా కన్ను చాలా ప్రాముఖ్యమైనది. అందుకే సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని చెప్పుకున్నాం. అంటే అన్ని ఇంద్రియాల కన్నా కన్నే చాలా గొప్పది అని. కాబట్టి అలాంటి కన్ను నేత్రాన్ని మనం కాపాడుకోవడం చాలా అవసరం కూడా. ఈ రోజుల్లో చాలామందికి కంటి జబ్బులు చాలా రకాలు వస్తున్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఇప్పుడు చెప్పుకుందాం మనం, కాట్రాక్ట్ కంటి పొర అని వస్తుంది. అలాగే కాట్రాక్ట్ ఒక రకమైనటువంటి బిల్లలాగా, మూతబిందు అని మామూలుగా వాడుక భాషలో చెప్పుకుంటాం. కంటి పొర అంటే నల్ల కంటిపాపు పైన ఒక పొరలాగా వస్తుంది, అది ఈ రెండు ఉంటాయి. కంటి పొరైనా లేదా కాట్రాక్ట్ ఒక గడ్లాగా ఏర్పడడం, మూత బిందు లాంటివి ఏర్పడడం కూడా కంటి చూపును పూర్తిగా తగ్గించే అవకాశం ఉంది. అలాగే అశ్రద్ధ అలక్ష్యం చేసినట్లయితే కంటి చూపు పూర్తిగా పోయే అవకాశం కూడా ఉంది. కాబట్టి చూపు తగ్గుతున్నప్పుడు దానికి సరైనటువంటి రక్షణ చర్యలు తప్పకుండా చేపట్టాలి. మరి కాట్రాక్ట్ రాకుండా లేదా కంటి పొర రాకుండా ఉండడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే రాకుండే అవకాశాలు ఉన్నాయో చూద్దాం. మనం తీసుకునేటటువంటి రక్షణ చర్యల్లో భాగంగా మురికి నీరు కళ్ళలో పడకుండా చూసుకోవాలి. అలాగే అతి ఎక్కువ ఉష్ణోగ్రతలో బయటకు వెళ్ళడం, అతి ఎక్కువ ఎండ వేడిమిలో బయటకు వెళ్లకుండా ఉండాలి. అలాగే వర్షంలో తడవకూడదు, మంచు కురిసే ప్రదేశాలలో ఎక్కువ సంచరించకూడదు. ఇలాంటివి చేస్తే కొంతవరకు కంటిని మనం కాపాడుకోవచ్చు. జాగ్రత్త పడండి, పరిశుభ్రంగా ఉంచుకోండి అంటే ఏం చేస్తారంటే, కొంతమంది సబ్బుతో, మనం ఒంటికి వాడే సబ్బు ఏదైతే ఉందో సబ్బు నురగతో కళ్ళు తెరిచి కళ్ళని కడుగుతారు. రెప్పను పైకి తిరిగి పట్టించేసి సబ్బు నురుగుతో కంటిని కడిగే అవకాశాలు కొంతమందిలో చూస్తున్నాం మేము. కానీ అలా చేయడం వల్ల సబ్బులో ఉండేటటువంటి రసాయన పదార్థాలు కంటి చూపును దెబ్బతీసే అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడకండి. సబ్బును ఒంటికే వాడండి, కానీ కంటి లోపలి భాగాలకు కాదు. అలాగే తీక్షణంగా, ఎండ తీక్షణత ఎక్కువగా ఉంటుంది, అత్యంత వేడిమిలో బయటకు వెళ్ళకండి. ప్రత్యక్షంగా సూర్యుడిని చూడడం, ఎండలు చూడడం చేయకూడదు. అలాగే ప్రతి ఇంట్లోనూ టీవీ ఉంటుంది, టీవీని దగ్గర నుండి వీక్షించడం చేయకూడదు. అలాగే ఫోన్స్ అసలే చూడకూడదు. ఇలాంటివి చేయడం వల్ల కూడా కంటి జబ్బు పెరిగే అవకాశం ఉంది. కంటిలో ఉండేటటువంటి తడి నీటి శాతం, కంటిలో నీరుంటుంది, నీరు ఎక్కువగా అయినట్లయితే బయట కారుతుంది, కంటిలో నీరు వస్తుంది, అదొక రకమైన జబ్బు. అలాగే నీటి డ్రైనెస్, నీరు ఉండదు పూర్తిగా, కంటి పాపలు ఎండిపోతాయి, అందువల్ల రెప్ప సరిగా పడదు. దానివల్ల ఏదైనా దుమ్ము ధూళి కంటిలో చేరినట్లయితే అది బయటకు రాక లోపలే ఉండి మలినాలు పేరుకుపోయి తర్వాత ఆ మలినాలు గడ్డకట్టకపోయిన దాన్ని కాట్రాక్ట్ మూతబిందు అని చెప్పే అవకాశం ఉంది. జనరల్గా మనకి ఏదైతే కంటిలో ఏదైనా దుమ్ము పడితే వెంటనే నీళ్ళు వచ్చేస్తాయి, ఆ నీటి ద్వారా పైన పడినటువంటి దుమ్ము ధూళి బయటకు వచ్చేస్తుంది. రాత్రి మనం నిద్రపోయి ఉదయం లేవగానే కంటి పొలుసులు వస్తాయి. పొలుసులు అంటే కంటిలో ఉన్నటువంటి మలినాలు పొలుసుల రూపంలో బయటకు వచ్చేస్తాయి. అంటే మన శరీర భాగాలకి
ఎలాంటి బయట పదార్థాలని లోపలికి రాకుండా బయటకు పంపించే ఉత్తమోత్తమైన గుణం ఉంది. అలాగే కళ్ళకి కూడా అలాంటి లక్షణాలు కలిగి ఉన్నాయి కనుక స్వల్పంగా వచ్చే దుమ్మును సహజంగా లోపల దుమ్మున్నట్లయితే అప్పటికప్పుడుగా బయటకు పంపించే అవకాశాలు కంటికి ఉన్నాయి. ఆ జాగ్రత్తలు కన్ను తీసుకుంటుంది. కానీ మరీ ఎక్కువగా వెళ్ళినట్లయితే కళ్ళు కూడా ఏం చేయలేవు. కాబట్టి మనకు మనంగా పరిరక్షణ చర్యలు పాటించాలి. ఏదైనా కంట్లో పడినప్పుడు, ఏదైనా దుమ్ము పడినా, ఏదైనా పడినట్లయితే కంటి నీరు ద్వారా కాస్తూ వస్తుంది. నలకలు అలాగే ఉన్నట్లయితే కంటిని నలపకూడదు. నలిపినట్లయితే కంటి అంత కింది రెప్ప లోపల లేదా పైన రెప్ప కింద స్క్రాచెస్ గీతల్లాగా పడి పుండు పడే అవకాశం ఉంటుంది. దాని ద్వారా కూడా రకరకాల కండ్ల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కళ్ళలో ఏదైనా పడినట్లయితే పూర్తిగా ఒక బౌల్ నిండా నీళ్లు తీసుకొని ముఖాన్ని అందులో పెట్టి కళ్ళు మునిగే అంతవరకు తలని అందులో పెట్టేసి కళ్ళ నీటిలో తెరుస్తూ మూస్తూ కాసేపు ఒక 5 నిమిషాలు ఉంచినట్లయితే కళ్ళలో ఉన్న నలకలు నీటిలోకి వెళ్ళిపోతాయి. పరిశుభ్రమైన నీటిని బౌల్లో తీసుకొని కళ్ళు అందులో మునిగేలాగా ఉంచి కళ్ళను తెరుస్తూ మూస్తూ ఉన్నట్లయితే కొంతసేపట్లో కళ్ళలో నలకలు పూర్తిగా పోయే అవకాశం ఉంది. అంతేకాని కళ్ళను నలపడం చేయకూడదు. అలా అప్పటికీ కంట్లో పడ్డ నలకలు వెళ్ళకపోతే తప్పకుండా వైద్యులను సంప్రదించండి. దానితో అప్పటికప్పుడుగా ఏదైనా చిన్న పదార్థాలు కంట్లో నలకలు దుమ్ము ఉన్నట్లయితే పూర్తిగా తీసివేసే అవకాశం ఉంది. అంతేకాని దీనికోసం మీ అంతట మీరుగా సొంత వైద్యం చేసుకోకూడదు. దానివల్ల అత్యంత ప్రమాదం ఏర్పడి పూర్తిగా దృష్టి కోల్పోయే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. అందువల్ల తప్పకుండా వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే ఇలాంటివి చేయాలి. మనం చేస్తున్నటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా మానివేయాలి. దుమ్ములో తిరగడం పూర్తిగా మానివేయాలి. చల్లని నీటితో కళ్ళను పరిశుభ్రపరచుకోవాలి. నీటితో పరిశుభ్రపరచుకుంటే చాలు. ఎలాంటి సబ్బులు, ఎలాంటి లోషన్స్ కంటికి అవసరం లేదు. కంటిలో ఉండేటటువంటి ద్రావణమే మందులాగా మన కంటిని రక్షిస్తుంది. అందువల్ల ఆ నీటిని మలినం చేయకూడదు. మనం సబ్బులు పెట్టి ఇంకేదో చేసి కంటిని పూర్తిగా మనం దాని యొక్క రక్షణ చర్యల్ని మనమే నాశనం చేస్తున్నామని చెప్పాలి. అందుకని కంటికి ఎలాంటి రసాయనాలు కలిగిన సబ్బులను కానీ ఇతరత్ర పదార్థాలను కానీ లోపలి భాగాలు శుభ్రపరచకూడదు. మంచి పరిశుభ్రమైన నీటితో కంటి రెప్పల కింది భాగాల్ని కానీ పై భాగాల్ని కానీ శుభ్రపరచవచ్చు. దానివల్ల ఎలాంటి హాని చేయదు. కళ్ళు బాగా ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. ఇక కంటికి పొర కానీ కంటి జబ్బు కానీ కలిగినట్లయితే, కంటి పొర వచ్చినట్లయితే మరి ఏం చేస్తే కంటి జబ్బు తగ్గుతుంది? పొర రాగానే కంటి డాక్టర్కి వెళ్తే అద్దాలు ఇస్తారు, అవసరమైతే ఆపరేషన్ చేయాలి అని చెప్తారు డాక్టర్స్ పొర వస్తే. అలాగే కాంట్రాక్ట్ వస్తే కూడా ఆపరేషన్ చేసి తగ్గిస్తారు. కానీ ఆయుర్వేద వైద్య విధానంలో పూర్తి స్థాయిలో పొర వచ్చినప్పటికీ మందుల ద్వారా తగ్గించే అవకాశం పూర్తిగా ఉంది. అలాగే కాంట్రాక్ట్ మూతబిందు అని చెప్పుకున్నాము. కాంట్రాక్ట్ సంభవించినప్పటికీ కూడా మందుల ద్వారా పూర్తి స్థాయిలో ఆయుర్వేద వైద్య విధానంలో తగ్గించే అవకాశాలు ఉన్నాయి. కాంట్రాక్ట్ ఉన్నప్పటికీ లేదా కంటి పొరతో బాధపడుతున్నప్పటికీ పూర్తిగా వైద్య చికిత్సను అందించి తగ్గించే అవకాశం ఉంది. అంతేకాని మీకు మీరుగా సొంత వైద్యం ఈ కంటి
విషయంలో తీసుకోకూడదు. సొంతంగా మందులు తీసుకుని వాడటం లేదా ఏ కంటి డ్రాప్స్ తెచ్చి వేసుకోవడం ఏ మాత్రం చేయకూడదు. అది విషమంగా పరిణమించి కంటి చూపు బాగవ్వకడం పోగా ఇతరత్ర జబ్బులు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి సొంత వైద్యం పూర్తిగా మానివేయండి. అలాగే మందుల దుకాణాలకు వెళ్ళి ఏదో ఒక మందు తెచ్చి కళ్ళ చుక్కల మందు తెచ్చుకొని వేసుకోవడం అసలే చేయకండి. ఇలాంటివన్నీ కూడా కంటి చూపు పైన దుష్ఫలితాలు చూపించే అవకాశం ఉంది. ఆ ప్రభావం వల్ల కంటి చూపు తగ్గడం, కొన్ని సందర్భాల్లో పూర్తిగా అంధులుగా అవ్వడం, అంటే చూపు పూర్తిగా కోల్పోవడం సంభవిస్తుంది. కాబట్టి దయచేసి అలాంటి ప్రయత్నాలన్నీ మానుకోండి. తప్పనిసరిగా మంచి వైద్యులను సంప్రదించండి. పూర్తి స్థాయి వైద్య చికిత్సా విధానాలు ఆయుర్వేదంలో ఉన్నాయి కనుక ఆయుర్వేద వైద్యులను సంప్రదించండి. మీకు ఉన్నటువంటి నేత్ర వ్యాధులను కంటి పొర కానివ్వండి, లేదా చూపు మందగిస్తున్న సమయాల్లో కూడా కాంట్రాక్ట్ వచ్చినప్పటికీ తప్పకుండా పూర్తి స్థాయిలో తగ్గించే అవకాశం ఉంది. ఇలా కంటి జబ్బులు ప్రబలినప్పుడు, కంటి పొరలాంటి పరిస్థితి ఏర్పడినప్పుడు, కాంట్రాక్ట్ ఏర్పడినప్పుడు మనం తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలను వీక్షిస్తాం. క్యారెట్, బీట్రూట్, టమాటో ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. క్యారెట్ అనగానే, బీట్రూట్ అనగానే పచ్చి తినాలి కామోస్ అనుకుంటారు, కానీ కాదు. క్యారెట్ అయినా బీట్రూట్ అయినా ఉడకబెట్టి కూరలాగా చేసేసి తినాలి. అలా చేస్తే దాని యొక్క ఎనర్జీ లెవెల్స్ డబుల్, అంటే రెట్టింపు అవుతాయి. దానివల్ల రెట్టింపు లాభాలు మన కంటికి చేకూరే అవకాశం ఉంది. ఎందుకంటే క్యారెట్లో బీటా కెరోటిన్ ఉంటుంది, కంటికి సరిపడేటటువంటి సమృద్ధి అయినటువంటి పోషక విలువలు క్యారెట్లో ఉన్నాయి. ఉడకబెట్టినట్లయితే రెట్టింపు వస్తుంది. అలాగే బీట్రూట్లో కూడా ప్యూరిటీ, పొటాషియం అయి ఉంటాయి. దానివల్ల కూడా రక్తంలో మంచి అదనపు శక్తి, మంచి పటిష్టమైనటువంటి రక్త ప్రసరణ జరిగే అవకాశం ఉంది. టమాటోస్ కూడా, పరిశుద్ధమైన టమాటోస్ తీసుకుంటాం కనుక ఆ టమాటోస్ వల్ల కూడా హీమ్, ప్యూరిటీ ఆఫ్ బ్లడ్, రక్త వృద్ధి చెందే అవకాశం ఉంది. దాంతో కూడా కంటికి మంచి పరిరక్షణ జరిగే అవకాశం ఉంది. వీటితో పాటుగా పాలు, ఉదయం ఒక కప్ పాలు, సాయంత్రం ఒక కప్పు గోరువెచ్చిన పాలు ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే పాల ద్వారా కూడా ఐరన్ ఇలాంటివి, ఫోలిక్ యాసిడ్ ఇటువంటి లవణాలన్నీ కూడా మన శరీరానికి అందే అవకాశం ఉంది. ఎప్పుడైతే పాలను తీసుకుంటామో అవి కంటికి చాలా లాభాన్ని చేకూరుస్తాయి, కాబట్టి తప్పకుండా తీసుకోవాలి. ఇలా ఈ రకంగా మన శరీరానికి అవసరం ఉన్న పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోండి. అలాగే ఇంకా కూరలలో తోటకూర లేదా కలగూర అని వాడుక భాషలో చెప్తాం, అది వారంలో ఒకరోజు తప్పకుండా తీసుకోండి. దాంతోపాటుగా ఇతరత్రా అన్ని రకాల కూరగాయలని తీసుకోండి. పైన చెప్పినటువంటి క్యారెట్, బీట్రూట్, టమాటో, తోటకూర ఈ నాలుగు తప్పకుండా తీసుకోండి. ఆకుకూరలలో ఇంకొకటి బచ్చల కూర కూడా తీసుకోవచ్చు. ఇలాంటివి వరుసన తీసుకుంటూ ఉన్నట్లయితే కంటి చూపు కానీ, కంటికి వచ్చిన కాంట్రాక్ట్ కానీ తొందరగా, అత్యంత త్వరగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఈ ఆహార నియమాలను పాటించినట్లయితే పూర్తి స్థాయిలో మన కంటికి వచ్చినటువంటి ఈ పొర పెరగడం కానీ, కాంట్రాక్ట్ ఇంకా పెరగడం కానీ సంభవించదు, క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే పళ్ళ విషయానికి వచ్చినట్లయితే అనార్, అంటే దానిమ్మ అంటారు, దానిమ్మ పళ్ళు, దాంతోపాటుగా యాపిల్స్ ఇవి, ద్రాక్షలు, తర్వాత ఆరెంజెస్, సంత్రాలు అంటారు, ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే, పుష్కలంగా తీసుకుంటే కూడా
కంటికి సంబంధించినటువంటి జబ్బులు త్వరగా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఆహారాలు, ఈ పళ్ళు తీసుకోండి. తప్పకుండా ప్రతిరోజు మంచి ఆహారం, మూడు పూటల ఆహారం తీసుకోండి. అలా తీసుకున్నట్లయితే సమృద్ధిగా శరీరానికి అవసరం ఉన్నటువంటి అన్ని రకాల పోషక విలువలు అందుతాయి, ఖనిజ లవణాలు సరిపోయేటంట అందుతాయి, మెదడుకి పరిశుభ్రమైన ప్రాణవాయువు కలిగినటువంటి రక్తప్రసరణ జరుగుతుంది, తద్వారా ఆప్టిక్ నరువు ద్వారా అంటే కంటికి వెళ్ళేటటువంటి నరువు ద్వారా పరిశుభ్రమైనటువంటి రక్తప్రసరణ జరుగుతుంది. దాంతో కంటి పైన భారం పడదు, కనుక ఇతరత్ర జబ్బులు వచ్చే అవకాశం లేదు. అలాగే కాట్రాక్ట్ కానీ కంటిపొర కానీ వచ్చే అవకాశాలు లేవు. అందుకే ఈ జాగ్రత్తలన్నీ పాటించండి, ఈ ఆహార నియమాలు పాటించండి. ఇలా చేసినట్లయితే మనకి మనం పూర్తిగా కంటి జబ్బు నుంచి రక్షించుకోవచ్చు. జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉండి, ఆహార నియమాలన్నీ జాగ్రత్తగా పాటిస్తున్నట్లయితే పూర్తి స్థాయిలో మీ కంటిని మీరే కాపాడుకున్న వాళ్ళవుతారు. అలాగే తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాల విషయానికి వద్దాం. ఏదైతే ఈ కోక్స్, శీతల పానీయాలు, కేక్స్, ఫిజ్జాస్, బర్గర్స్, ఫాస్ట్ ఫుడ్స్, నూడిల్స్ ఇలాంటివన్నీ పూర్తిగా మానివేయండి. దానివల్ల ఎక్కువ ఫేస్ ట్రీస్ ఉంటాయి, అన్వాంటెడ్ బ్యాక్టీరియా అంటే చెడు చేసే బ్యాక్టీరియా అని తెలుగులో చెప్తుంటాం. బ్యాక్టీరియా వైరస్ వృద్ధి చెంది ఉంటుంది కేక్స్లో, ఫిజ్జాస్లో. దానివల్ల అత్యంత హానికర బ్యాక్టీరియా ఉద్భవించి మన కంటికి చెరుపు చేసే అవకాశం ఉంది. కనుక అలాంటి బయట పేస్ట్రీస్, బేకరీ ఐటమ్స్ పూర్తి మానివేయండి. అలాగే శీతల పానీయాలు కూడా పూర్తిగా మానివేయడం ఎంతైనా శ్రేయస్కరం. అంతేకాక ఇంకో ముఖ్య గమనిక ఏంటంటే, తలకి ప్రతిరోజు తలనూనెను వాడండి. మీకు అందుబాటులో ఉన్నట్లయితే నువ్వుల నూనెను ప్రతిరోజు వాడండి. దానివల్ల మెదడుకి ప్రాణవాయువు కలిగిన పరిశుభ్రమైన రక్త సరఫరా జరుగుతుంది. అలాగే మన దృష్టికి సంబంధించినటువంటి నర్వ్, ఆప్టిక్ నర్వ్ అంటుందండి, దానికి కూడా మంచి ప్రాణవాయువుతో కలిగిన రక్త ప్రసరణ జరుగుతుంది. కాబట్టి కంటికి ఎలాంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. అందువల్ల ఈ ఆయిల్ పెట్టినట్లయితే చాలా బాగుంటుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా పెట్టండి. దానివల్ల కళ్ళ మంటలు, కళ్ళు నొప్పి, దృష్టి మాంద్యం తగ్గే రాకుండా కాపాడే అవకాశం ఉంది. అలా కాక నువ్వుల నూనె అందుబాటులో లేనట్లయితే హర్బల్ ఆయిల్స్ అంటే ఆయుర్వేదిక్ మూలికలతో తయారు చేసిన ఆయిల్స్ ఉంటాయి. భృంగామలక తైలం, ఇంకా అలాగే భృంగరాజ తైలం అని చెప్పేసేసి ఇలాంటివి మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. ఈ ఆయిల్స్ ఏవి పెట్టినా కూడా మన శిరస్సు భాగాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. అలాగే కంటి జబ్బుల వాడి నుండి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది, రాకుండా కాపాడుతుంది. ఒకవేళ వచ్చినప్పటికీ త్వరితగతిన ఈ అనారోగ్యం బారి నుండి, కాంట్రాక్ట్ కానీ కంటి పొర బారి నుంచి పూర్తిగా బయటపడే అవకాశం ఉంది. ఇన్ని రకాల ఆహార పదార్థాలు ఏవైతే తీసుకోకూడదు అని చెప్పామో అవన్నీ పూర్తిగా మానివేయండి. అలాగే తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు కూడా తప్పకుండా తీసుకోండి. దాంతోపాటుగా తలకి నూనె పెట్టండి. ఈ విషయంలో మీరు వైద్యులను సంప్రదించడం చాలా అవసరం. ఇది కాంట్రాక్ట్ కానీ కంటి పొరకు సంబంధించిన జబ్బులు సంభవించినప్పుడు వైద్యులను, ఆయుర్వేద వైద్యులను సంప్రదించినట్లయితే పూర్తి స్థాయి వైద్య చికిత్స అందించి ఈ వ్యాధుల నుంచి మిమ్మల్ని పూర్తిగా బయటకు తీసుకొచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. కనుక తప్పకుండా సంప్రదించండి. అలాగే ఈ లక్షణాలన్నీ పాటిస్తూ, ఈ జాగ్రత్తలు పాటిస్తూ
పూర్తి స్థాయిలో మిమ్మల్ని మీరు కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. మళ్ళీ మరి ఒక కార్యక్రమం ద్వారా రేపు మీ ముందుంటాను. సెలవు. నమస్కారం.